తిరుమల ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఆదాయం సమకూరింది. భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించగా 6 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలియజేశారు. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కానుకలు రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్ 1న 6 కోట్ల 18 లక్షల రూపాయలు, 2018లో ఒకరోజు 6 కోట్ల 20 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. నిన్న అత్యధికంగా 6 కోట్ల 31 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 80,565 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,608 మంది తలనీలాలు సమర్పించారు. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. తిరుమల ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఆదాయం సమకూరింది. భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించగా 6 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలియజేశారు. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కానుకలు రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్ 1న 6 కోట్ల 18 లక్షల రూపాయలు, 2018లో ఒకరోజు 6 కోట్ల 20 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. నిన్న అత్యధికంగా 6 కోట్ల 31 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 80,565 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,608 మంది తలనీలాలు సమర్పించారు. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.